మా ప్రభుత్వం చేసే ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు మాట్లాడతారు, పెద్దిరెడ్డి గారు మాట్లాడు వీరినారు. అలా నన్ను తిట్టాలంటే మా భవిష్యత్తులో విద్యాశాఖ ఇస్తారేమో తెలియదు మా రంగరాజు గారికి, మరి ఆయనతో లేకపోతే ఇంకెవరో ఊరు పేరు లేని ఇంకో ముగ్గురు నలుగురు రాజులతో వాళ్ళకి మళ్ళీ పోస్టులు కూడా ఇస్తారు, ఎవరు తిడితే వాళ్ళకి ఇస్తారు. సో బుద్ధుల్లో ఎవడో నాకు తిట్టడం, ఆ బుద్ధులే నలుగురితో తిట్టించి మరి వాళ్ళకి నాలుగు పదవులు ఇచ్చి సంతోషపడుతున్నాడు ముఖ్యమంత్రి. సో అలా మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా, సరే వాళ్ళు తిట్టించారు అది పక్కన పెడితే, చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, మీకు 22 ప్లస్ 6, సరే నేను కూడా ఇందులోనే వీళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి 22 ప్లస్ 6 25 మందిని అడిగాడు మా ముఖ్యమంత్రి, 28 మందిని ఇచ్చారు ప్రజలు. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుని వాళ్ళ ద్వారా రాజ్యసభ సభ్యులను కూడా కలుపుకొని మరి ఆయన 25 అడిగితే 28 మందిని ప్రజలు ఎంపీలుగా బహుకరించారు మా పార్టీకి. మరి 28 మంది 25ని అడిగితే 28 మంది ఇచ్చారు కదా, 28 మంది ఇచ్చినప్పుడు మరి ఒక్క ఎంపీ కూడా లేని, ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్న ఒక్క ఎమ్మెల్యేని లాగేసుకున్నారు. మరి ఆయన ప్రశ్నించడంలో తప్పేంటి? ఆయన సాయశక్తుల ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఒక ఎంపీ కూడా లేకుండా మరి ఆయన అంత పోరాడుతున్నారు కదా, ఆ పోరాటాన్ని అభినందించవలసింది పోయి మోడీ గారితో ఫైట్ చేయి, మోడీ గారితో ఫైట్ చేయంటారు ఏంటంటే బుద్ధి లేకుండా. అది అడిగేవారికి బుద్ధి ఉందా? ఎవరు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఈ సాంఘిక రీజనల్ పార్టీ, ఆయన ఏమి ఇదేదో జాతీయ పార్టీ అని లేని గొప్పలు చెప్పుకుని నేను ఏదో జాతీయ అధ్యక్షుడు అని చెప్పి లేకపోతే జాతీయ కార్యదర్శి అని చెప్పి మా సాయిరెడ్డి చెప్పుకున్నట్టు మనవారిని ఏదో జాతీయ కార్యదర్శి అని చెప్పట్లేదు. వాళ్ళు ఇన్ తెలుగు స్టేట్స్ ఉంది, ఎమ్మెల్యేలు పట్టుకుపోయారు, ఈస్ మోస్ట్ పాపులర్ స్టార్, ఆయన నాకు ప్రజాక్షేత్రంలో బలం ఉందన్నారు, అందులో తప్పే ఉంది, మీరు నాకు ఓట్లు వేయట్లేదు, మీరు ఇంకెవరినో నమ్ముకున్నారు. సో ఆ నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకే ప్రతినిధులు ఉన్నారు కాబట్టి సభలో ప్రతినిధులే ప్రశ్నించగలరు కాబట్టి లోక్సభలో కనీసం ప్లేకార్డులు అన్నారు మీరు పట్టుకున్నారా అని అడిగారు. మీరు పట్టుకున్న ప్లేకార్డులు ఏంటన్నా లోక్సభలో రఘురామ కృష్ణదాసు డిస్క్వాలిఫై చేయాలి, ఇదేగా మీరు పట్టుకున్న ప్లేకార్డు? విశాఖ ఉక్కు గురించి పట్టుకున్నారా? ఏ పవన్ కళ్యాణ్ గారు అడిగితే తప్పేండి, అని అడిగిన దాంట్లో తప్పుందా? పవన్ కళ్యాణ్ గారు అని మోడీ గారు ఇంటికి వెళ్ళి అడుగుతారా? రాంబాబు ఏంటి ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అని మోడీ గారు ఇంటికి వెళ్ళి అడుగుతారా? మోడీ గారిని ప్రశ్నిస్తారా? ఏమని ప్రశ్నిస్తారు? కలిసినప్పుడు అమరావతి గురించి మాట్లాడారు, దాని రిజల్ట్ చూసాం, వెనక్కి తగ్గారు, తగ్గాం మనం. అలాగే ఆయనకి సమయం వచ్చినప్పుడు, ఆయనకి సమయం ఇచ్చినప్పుడు మాట్లాడతారు. బట్ మనకు ఇప్పుడు ఉంది సమయం, పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ జరిగినప్పుడు రండి పట్టుకుందాం ప్లేకార్డులు, చెప్పండి ఇక్కడ ఈ రెడ్డి గారికి, అక్కడ ఆ రెడ్డి గారికి, ఆ సభలో ఉన్న ఆ రెడ్డి గారికి, ఈ సభలో ఉన్న ఈ రెడ్డి గారికి చెప్తే వాళ్ళు వెనకాల తిరిగే వాళ్ళు మేమందరం ఉన్నాం కదా, వంద భాగంలో మేము పట్టుకుంటాం కదా, మాకు చెప్పరా డైరెక్షన్ ఎవరే? వీఆర్ రెడీ స్టీల్ ప్లాంట్ కోసం ప్లేకార్డులు పట్టుకోవడానికి రెడీ. అసలు మనం అడిగామా? ఏదో అసెంబ్లీలో ముక్కు చూడుగా ఏదో మొక్కుబడిగా ఓ తీర్మానం పాస్ చేసి ఏదో పబ్లిక్ కోసం ఏదో పెట్టామని చెప్పారో చెప్పలేదో అసలు దాని గురించి మాట్లాడలేదు. ఇలా తీర్మానం పాస్ చేశాం, దీని మీద ఏంటి, ఏ నిర్ణయం తీసుకున్నారని ఒక్కడైనా అడిగాడా? ఎందుకు అడగడా? పోనీ నేనే అడుగుతారా బాబు, రాష్ట్రం ఏదో 78 అనుకుంటే లంచా కూడా అంటున్నారు, ఇంకోటి వచ్చి సొంతాను అంటాడు. ఇదే మీ సంస్కారం? ఇంతగా ఎంతమందిని ఎన్నుకుని సభలకు పంపింది, ఒకడు మంట చేస్తానంటాడా, ఇంకొకటి ఎప్పుడూ లేని పార్లమెంట్ లో 73 సంవత్సరాల పోస్ట్ ఇండిపెండెన్స్ పార్లమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎంపీని ఎవడో సాగబట్టిన సంఘటన లేదు, పార్లమెంట్ లో ఎంపీని సొంపుతానన్నాడు లేడు, పార్లమెంట్ లో ఎంపీని లంచా కొడుకు అన్నాడు లేడు. అటువంటి సత్సంప్రదాయాన్ని స్థాపించిన గొప్ప పార్టీ మంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ,
తోటి సభ్యుని లంచాడు కొనాలన్నా, తోటి సభ్యుని పార్లమెంట్ లో చంపేస్తానన్నా, తోటి సభ్యుని అసెంబ్లీలో ఇవ్వడన్నా వచ్చానన్నా, అభినందించే సంప్రదాయాలున్నా పార్టీ ముందు. ఆయన ఒక సలహా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మంచి సలహా ఇచ్చాడు. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడంటారా బాబు, నాకెవరో లేరు, మీకు ఇంతమంది ఉన్నారు అని మాట్లాడితే మళ్ళీ ఎదురుదాడా? ఎందుకు ఎదురుదాడి? మనం చేయగలిగితే చేద్దాం, ఎదురుదాడి దేనికి? ప్రజల పక్షాన ఈ నెగ్గిన ఎవరో కూడా ప్రశ్నించట్లా. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆయన అడుగుతున్నాడు. ఇవాళ అమరావతికి బీజేపీ అమిత్ షా గారు సపోర్ట్ చేశారంటే డిఫరెంట్ గా ఆయన పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది, ప్రతిపక్షం పాత్ర ఉంది, అలాగే ఆయన పాత్ర ఉంది. అభినందించాల్సింది పోయి ఈ రకంగా మాట్లాడతాం, నిజంగా బాధ అనిపించింది. ఆ బాధతో నేను మాట్లాడుతున్నా. వైఎస్ఆర్సీపీ నా పార్టీ,